నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు యోగా గురు అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు ఎక్కువగా మన మొబైల్ నెంబర్కి 10 నెంబర్స్ అనేది ఉంటాయి. అంటే ఏ నెంబర్ కాంబినేషన్ వస్తే అంటే మనకి అంటే మంచిది కాదంటారు? అయితే మొబైల్ నెంబర్లలో 7, 8 నెగిటివ్ నెంబర్ కాంబినేషన్స్ ఉంటాయండి. ఆ నెగిటివ్ నెంబర్ కాంబినేషన్స్ కనుక ఉంటే 100% వాటిని అవాయిడ్ చేయడం ముఖ్యం. ఎందుకంటే దాంట్లో ఉన్న 8 కాంబినేషన్లలో కొన్ని ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ని సృష్టిస్తాయి, మరికొన్ని బిజినెస్లో డిస్టర్బెన్స్ని, ఫైనాన్షియల్ లాస్, కోర్టు కేసులు, అదేవిధంగా లేడీస్కి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్చర్స్ అవ్వడము, సంతాన సమస్యలు, ఇవన్నీ కొన్ని నంబర్స్ కాంబినేషన్స్ ద్వారా సృష్టించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల మొబైల్ నంబర్స్ స్టార్టింగ్లో మంచి హైప్నిచ్చినప్పటికీ సడన్గా డౌన్ అవుతూ ఉంటారు, ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ నంబర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ 10 రకాల నంబర్లు అండి, ఈ నంబర్లు మీ మొబైల్ నంబర్లలో గనక ఉంటే 100% వీటిని అవాయిడ్ చేసుకోవడం చాలా మంచిది. ఏ నంబర్స్ అంటే 36 అండి, అంటే టోటల్ 36. 10 నంబర్స్ కౌంట్ చేస్తే స్టార్టింగ్ నుంచి సపోజ్ 9848265011133 ఎలా ఉంటుంది, మీకు 10 డిజిట్స్ ఉంటాయి కదా, మీ 10 డిజిట్స్ కౌంట్ చేసినప్పుడు ఆ 10 డిజిట్స్ 36 వచ్చినా 63 వచ్చినా చాలా డేంజర్ అండి. ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో ఎక్కువ ఇబ్బందుల్ని సృష్టిస్తున్న నంబర్ ఇది. ఎక్కువ మంది విడాకులు రావడానికి కూడా కారణం అవుతున్న నంబర్ ఈ 36 కానీ 63. టోటల్ వచ్చిన ప్రమాదమే మీ మొబైల్ నంబర్లలో ఇలా ఒక నంబర్ పక్కన మరొకటి ఈ కాంబినేషన్లో ఉన్నా కూడా ప్రమాదమే. ఓకే, కాబట్టి టోటల్ మీ మొబైల్ నంబర్లలో ఈ నంబర్ ఉంటే అవాయిడ్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా 48 కానీ 49 కానీ, ఈ 48, 49 ఎవరి మొబైల్ నంబర్లలో టోటల్ కూడినప్పుడు కనుక వస్తే 100% వాళ్ళలో ఎక్కువగా సూసైడల్ థింగ్స్ ఉంటాయండి. అన్న వాళ్ళు చూడ్డానికి బాగానే ఉంటారు, కానీ కొంతమంది సడన్గా డిసిషన్ తీసుకొని వాళ్ళ సూసైడల్ టెండెన్సీకి పాల్పడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ మొబైల్ నెంబర్లలో 48, 49 ఉంటాయి. ఇవి చాలా డేంజర్ కాంబినేషన్స్. మీ మొబైల్ నెంబర్ మీరు టోటల్ కూడినప్పుడు కనుక ఈ 2 నంబర్లు వస్తే దాన్ని ఇమ్మీడియట్లీ తీసేయడం చాలా ఉత్తమం. ఏదో ఒక దశలో మీరు నెగిటివ్ ఆలోచనలు తీసుకుంటారు, సూసైడల్కి పాల్పడతారు. అది కారణం ఏమిటంటే ఈ రాహు శని కాంబినేషన్, రాహు కుజ కాంబినేషన్ చాలా డేంజర్. ఈ కాంబినేషన్లో మీ మొబైల్ నెంబర్ ఉంచుకోకపోవడం చాలా ముఖ్యం. ఇంకోటి 52 అండి. 52 అనేది 7 నంబర్, మనకు 5+2 7, 7 అంటే కేతు. 52 అనేది మీ మొబైల్ నంబర్లలో ఉంటే జీవితాంత మీరు చాకరి చేస్తూనే ఉంటారు. ఒకవేళ అవసరమైతే మీరు ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. తెలిసిన వాళ్ళు, బంధువులు, చుట్టాలు, ప్రజలు, ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని మోసం చేసి లాస్ట్కు 0 స్థాయికి తీసుకొచ్చే నంబర్. ఎవరైతే సన్యాస జీవితాన్ని గడపాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ నంబర్ వాడాలి. ఫ్యామిలీ లైఫ్లో, సంసార జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ మొబైల్ నంబర్ వాడే అవకాశమే లేదు. ఒకవేళ ఉంటే ఇమ్మీడియట్లీ దాన్ని తీసేయండి. ఈ నంబర్ మీకు ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగకరంగా ఉండదు. అదేవిధంగా 45 అండి. 45 అనేది మనకు 4+5 9 నంబర్ అండి. టోటల్ 45 వస్తే అగ్రెసివ్గా ఉంటారు, షార్ట్ టెంపర్గా ఉంటారు, అనవసరమైన విషయాల్లో ఊక గొడవలు పడుతూ ఉంటారు, అనవసరమైన విషయాలు కోపం తెచ్చుకుంటూ ఉంటారు, లేనిపోని సమస్యల్ని సృష్టించే నంబర్ 45. ఇంకా ఈ 8 నంబర్ సిరీస్ అండి, మనకు టోటల్ మొబైల్ నంబర్ కూడినప్పుడు 8 రావడం అంటే 35 రావడం కానివ్వండి, అదేవిధంగా 44 రావడము, 53, 62, 71, 80 ఇవన్నీ 8. మీరు 8 కూడినా కూడా 8 రావడం జరుగుతుంది. మీ మొబైల్ నంబర్లలో 10 డిజిట్స్ మీరు టోటల్ చేసినప్పుడు 8 నంబర్ వచ్చిందంటే 100% కోర్టు కేసులు రావడం, పోలీస్ స్టేషన్లో మెట్లెక్కడము, అనవసరమైన విషయాల్లో మీరు ఇరుక్కుని పోయి ఉండడము, మీరు ఎప్పుడో 25 సంవత్సరాల్లో పొందాల్సిన గ్రోత్ 45 సంవత్సరాల్లో పొందడం చాలా స్లోగా అవుతుందండి. ఈ మీ మొబైల్ నంబర్లలో ఈ నంబర్ ఉంటే మీ టాలెంట్ను వేరే వాళ్ళు దోచుకుంటారు, మీరు హార్డ్ వర్క్ బాగా చేస్తారు, కానీ ఆ క్రెడిట్ అంతా వేరే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. శ్రమ మీది, విజయం వాళ్ళది. ఇటువంటి మొబైల్ నంబర్లలో మీరు వాడితే ఎట్టి పరిస్థితుల్లో మీరు సుఖపడే అవకాశమే లేదు. కాబట్టి మీ మొబైల్ నంబర్ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఏ విధంగా ఉంది,
ఇటువంటి నంబర్స్ కనుక ఉంటే మీరు ఇమ్మీడియట్లీ దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. 36 63 వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్ సరిగా ఉండదు, చివరికి విడాకుల ద్వారా వెళ్ళొచ్చు. 48 49 నంబర్ వస్తే సూసైడల్ టెండెన్సీ, చికాకులు, మానసిక శాంతి ఉండదు. 52 నంబర్ అనేది వైరాగ్యాన్ని ఇచ్చే నంబర్, మొత్తం పోగొట్టుకుంటున్నారు, ఉన్నది మొత్తం పోగొట్టుకుంటారు. 45 అనే నంబర్ అనవసరమైన గొడవలు, కోపాలు, షార్ట్ టెంపర్, ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. 8 నంబర్ కాంబినేషన్ అంటే కోర్టు కేసులు, అదేవిధంగా పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగడము, అనవసరమైన జీవితాంతం కష్టపడుతూ ఉండడం, అంటే ఎక్కువ హార్డ్ వర్క్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ నంబర్స్ అంటే ఎక్కువ కష్టాన్ని ఇస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు వాడుతున్న నంబర్లలో కనుక ఇటువంటి నంబర్లు ఉంటే అవాయిడ్ చేయండి. మీ జీవితాన్ని ఒక మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలంటే ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోవడం ద్వారా 100% మీరు ముందుకు వెళ్ళగలరు. వీటితో పాటు ఏంటంటే ప్రతి మొబైల్ నంబర్లలో మనం కొన్ని నంబర్స్ వాడాలని చెప్పాం గతంలో కూడా. ఆ నంబర్స్ ఏంటంటే 1 నంబర్ ఉండాలి, 4 నంబర్ ఉండాలి, 5 నంబర్ ఉండాలి, 6 ఉండాలి, 9 ఉండాలి, అంటే 1 4 5 6 9. ఇవి మెయిన్ పిల్లర్ నంబర్స్ అంటారండి. ఇవి వాడడం ద్వారా వీటితో పాటు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, మీ ప్రొఫెషన్ని అనుగుణంగా మీరు మొబైల్ నంబర్ కనుక తీసుకోగలిగితే 100% మీరు లక్ని మీరు అట్రాక్ట్ చేయవచ్చు. ఒక గుడ్ వైబ్రేషన్ కలిగిన మొబైల్ నంబర్ మీ జీవితంలోకి వస్తే 100% మీరు సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మొబైల్ నంబర్లలో నెగిటివ్ కాంబినేషన్స్ అంటే ఎండింగ్లో 10th డిజిట్ మీకు 0 ఉండకూడదు, 4 ఉండకూడదు, 7 ఉండకూడదు, 0 4 7 8, వీటితో పాటు లో ఫ్రీక్వెన్సీ అంటే రైజింగ్ కానటువంటి నంబర్స్ 1 కానీ 2 కానీ 3తో ఎండ్ అవ్వకూడదు. ఇన్ని నియమాలు కనుక చూసుకొని మీరు మొబైల్ నెంబర్ కనుక తీసుకోగలిగితే 100% ఎక్సలెంట్గా ఉంటుంది. నెగిటివ్ వైబ్రేషన్స్ నంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. నెగిటివ్ వైబ్రేషన్ నంబర్ను మీరు వాడడం ద్వారా మీ జీవితంలో మీరు కోల్పోవలసి ఉంటుంది. మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న నంబర్ వాడండి. ఈ నెగిటివ్ వైబ్రేషన్ నంబర్ని అవాయిడ్ చేయండి. 100% మీకు లైఫ్లో పాజిటివ్ నంబర్ లక్నిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమే లేదు. అంటే చాలామందికి తెలియదు సార్, ఇట్లా నార్మల్గా నెంబర్ తీసుకుంటాం కానీ ఈ నెంబర్ ఇట్లా అని తెలియదు. చాలా మంచి విషయం చెప్పారు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, అంటే మనం మొబైల్ నెంబర్ తీసుకునేటప్పుడు ఏ కాంబినేషన్ ఉంటే మనకి లైఫ్లో సరిగ్గా ఉండదో, సో ఎలాంటి నెంబర్ తీసుకోవాలో సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.